వ్యాపారవేత్తల్లో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఆసిన్. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆసిన్ గారు ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస మూవీస్ లో నటిస్తూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఆసిన్ గారు. అయితే ఆసిన్ గారు హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలోనే రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. నెంబర్ 2 రీమాసేన్. రీమాసేన్ గారు చిత్రం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వరుస మూవీస్ లో నటించి మన టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రీమాసేన్. అయితే రీమాసేన్ గారు శివకరణ్ సింగ్ అనే బిజినెస్ మ్యాన్ ని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యారు. నెంబర్ 3 కాజల్ గారు. కాజల్ గారు లక్ష్మీ కళ్యాణం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే కాజల్ గారు 2020 బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు గారిని మ్యారేజ్ చేసుకున్నారు. నెంబర్ 4 పూర్ణా గారు. పూర్ణా గారు సీమటపాకాయ అవును వంటి మూవీస్ తో మన టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పూర్ణ గారు షానిదాసిఫ్ అలీ అనే బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడి 2022 మ్యారేజ్ చేసుకున్నారు. నెంబర్ 5 ప్రియమణి. ప్రియమణి గారు ఎవరే అతగాడు మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పూర్ణ గారు 2017 ముస్తఫా రాజ్ అనే బిజినెస్ మ్యాన్ ని మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.